తమిళంలో ప్రముఖ కమెడియన్ యోగి బాబు హీరోగా నటించిన చిత్రం మండేలా. ఈ సినిమా సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా తమిళ సినీ లవర్స్ ను అట్రాక్ట్ చేసింది. విభిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పుడు తెలుగు మేకర్స్ చూపు పడింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసిన ఓ డైరెక్టర్ బండ్ల గణేష్ ఇందులో నటిస్తే బాగుంటుందని భావించి అతనికి చెప్పాడని, దానికి గణేష్ కూడా ఓకే చెప్పాడని చర్చ జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాను బండ్ల గణేష్ స్వయంగా నిర్మించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజాగా ఈ సినిమా రీమేక్పై మరోసారి వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రీమేక్లో సునీల్ నటించనున్నాడనేది సదరు వార్తా సారాంశం. ఇక ఈ సినిమాకు అనిల్ శంకర నిర్మాతగా వ్యవహరించనున్నాడని కూడా టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో అయినా నిజం ఉందా లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇక ఒకప్పుడు స్టార్ కమెడియన్గా పేరు సంపాదించుకున్న సునీల్ హీరోగా మారిన తర్వాత మాత్రం ఆశించినంత స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. దీంతో హీరో పాత్రకు గుడ్ బై చెప్పిన సునీల్ మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ వన్ మాత్రమే కాదు, అంతకు మించి.